హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఐసీఓ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐసీఓ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మీకు లాస్ట్ టైం మీరు ఎలక్ట్రోనియం అని చెప్పి ఒక కాయిన్ వినే ఉండరు. ఎలక్ట్రోనియంని మేము ఆల్రెడీ అంతకుముందు ఎందుకు బై చేయలేదు, ఇప్పుడు కాయిన్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ కాయిన్ అనేది ఒక 3 మంత్స్ బ్యాక్ హోల్డింగ్ పెట్టారు. ఇది ఏంటంటే, ఐసీఓ లాంచ్ అయినప్పుడు దీని వాల్యూ 0.01 యూఎస్డీ ఉండేది ఈ ఎలక్ట్రోనియం వాల్యూ. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏంటంటే, ఇది 17 సెంట్స్ వరకు ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 0.17 సెంట్స్ అంటే దాదాపుగా ఈ ఐసీఓ లాంచ్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఒక $100 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి అప్పట్లో, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక $1700 అయితే కనుక తీసుకోవచ్చు. అంటే $100కి $1700 ప్రాఫిట్ అనమాట. అంటే 17 టైమ్స్ ప్రాఫిట్ అనేది తీసుకున్నారు చాలామంది. ఓకే ఫ్రెండ్స్, 17 టైమ్స్ తీసుకోపోయినా కానీ 10 టైమ్స్ అయితే కనుక చాలామంది నాకు తెలిసిన వాళ్ళే తీసుకున్నారు. అండ్ ఎలక్ట్రానియంలో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేయకోకుండా ఏంటంటే, ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేము ఎలక్ట్రానియంలో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండు అని చెప్పి చాలామంది అలా ఫీల్ అవుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, ఇప్పుడు డిజిటెక్స్ అని చెప్పి ఒక ఐసీఓ లాంచ్ అయింది ఫ్రెండ్స్, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఏంటంటే 0.01తో స్టార్ట్ అయింది, 1 సెంట్తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది చూసుకున్నా కానీ మనకి ఒక దాదాపు ఒక 10 సెంట్స్కి కాయిన్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఒక 10 టైమ్స్ ప్రాఫిట్ అయితే మనం కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం చూసుకుంటే ఇక్కడ టోకెన్ సేల్ అనేది జనవరి 15 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా మనం చూసుకుంటే ఇంకా 1.5 డే ఉంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి 0.01 యూఎస్డీతో స్టార్ట్ అవుతుంది. మనకి డిజిటోన్ ఇక్కడ డిజిటెక్స్ టోకెన్స్ వచ్చేటప్పటికి మనకి 700 మిలియన్స్ టోకెన్స్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్ క్యాప్, ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వీక్ బోనస్ అనేది కదా, ఈ ఫస్ట్ వీక్లో లాంచ్ అయిన ఫస్ట్ వీక్లో ఎవరైతే ప్యాకేజ్ కదా ఎవరైతే ఈ కాయిన్స్ అనేవి తీసుకుంటారో, డిజిటెక్స్ టోకెన్స్ ఎవరైతే సేల్ బై చేస్తారో, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీక్లో బై చేసిన వాళ్ళకి 20% ప్రాఫిట్. అంటే మీరు $100 ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు $20 అనేవి ఎక్స్ట్రా ఇస్తారనమాట. అలా మీరు 1000 ఇన్వెస్ట్ చేస్తే $200 ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి వీళ్ళు యాక్సెప్ట్ చేసేది కరెన్సీ వచ్చేటప్పటికి ETH, ఎథీరియం. ఎథీరియం కాయిన్స్ అందరూ మీరు ఏం చేస్తారంటే, రేపు మీ ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా, ఎక్స్చేంజెస్లో ఏంటంటే ఎథీరియం కాయిన్స్ ఉంచుకోండి. ఆల్రెడీ ఎథీరియం ఎవరి దగ్గర ఉంటే కనుక సేల్ చేయకుండా అలానే ఉంచండి. మీకేంటంటే కనుక ఈ డిజిటెక్స్లో రిజిస్టర్ అవ్వండి, నీకు ఇంత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టోకెన్స్ అనేవి మనకి ఎక్స్చేంజ్లోకి ఎప్పుడు వస్తాయంటే, ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకి సేల్ డ్యూరేషన్ అనేది అయిపోతుంది. సేల్ డ్యూరేషన్ తర్వాత మనకి ఏంటంటే ఎక్స్చేంజ్లోకి వస్తుంది, అప్పుడు మనం దీన్ని ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు, ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ డిజిటెక్స్ సప్లై ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 1 బిలియన్ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి 700 మిలియన్ కాయిన్స్ మాత్రమే చూపిస్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటంటే, 300 మిలియన్ ఏమైనాయి అంటే, ఇక్కడ మనకి కిందకు వచ్చి చూసుకోండి సార్, ఇక్కడ ఏంటంటే డిజిటెక్స్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే 70% ఆఫ్ ది కాయిన్స్, అంటే 70% అంటే 1 బిలియన్లో 70% అంటే 700 మిలియన్ కాయిన్స్. ఈ 700 మిలియన్ కాయిన్స్ అనేవి పబ్లిక్ దగ్గర ఉంటాయి, అంటే మన దగ్గర ఉంటాయి. అండ్ నెక్స్ట్ 20% అంటే 200 మిలియన్ కాయిన్స్ అనేవి మార్కెట్ మేకర్స్ దగ్గర ఉంటాయి అన్నమాట, అంటే ఎక్స్చేంజెస్ లైక్ లీడర్స్ వీళ్ళందరి దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చే 10% అనేది ఇక్కడ కరెంట్ అండ్ ఫ్యూచర్. ఇదేంటంటే కంపెనీ దగ్గర వాళ్ళ టీమ్ దగ్గర ఉంటాయి అన్నమాట ఈ 10% కాయిన్స్ అనేవి. టోటల్ కంపెనీ దగ్గర నుండి సప్లై అయ్యే కాయిన్స్ మాత్రం 1 బిలియన్ కాయిన్స్ మాత్రమే సప్లై అవుతుంది. అండ్ ఇనీషియల్ సప్లై వచ్చేటప్పటికి మనకి 1 బిలియన్ సప్లై ఉంటుంది. అండ్ మన పబ్లిక్లోకి అయితే కనుక 700 మిలియన్ టోకెన్స్ మాత్రమే సప్లై వస్తుంది. ఓకే, ఇది సేల్స్ అయితే కనుక జనవరి 15 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనిలో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే నీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ కొంత టైం అనేది కనిపిస్తుంది, 1 డే 13 అవర్స్ 41 మినిట్స్ అని ఇలా కనిపిస్తుంది కదా. మీకు ఇలా టైం కింద ఏంటంటే మీకు మెయిల్ ఐడి అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. నా మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ స్టెప్ ఇన్సైడ్ ఉంది కదా, స్టెప్ ఇన్సైడ్ మీద క్లిక్ చేస్తాను. స్టెప్ ఇన్సైడ్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి. రిఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఏమైనా రిఫర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నేను ఇక్కడ నుండి మీకు రిఫరల్ లింక్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీది రిఫరల్ లింక్, ఇక్కడ మీరు రిజిస్టర్ అయ్యాక మీ లింక్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ మీ కింద జాయిన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి 30% మీకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అయితే స్పెండ్ చేస్తారో అక్కడ నుండి 30% అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే కనుక నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అండ్ దీనికి మనం చూసుకుంటే వైట్ పేపర్ కూడా ఉంది. ఈ వైట్ పేపర్ అంటే మనకి ఏంటంటే అసలు కాయిన్ అనేది ఎలా లాంచ్ చేస్తారు, కాయిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వైట్ పేపర్లో ఉంటాయి. ఈ వైట్ పేపర్ ఒకసారి మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. PDF ఫైల్ అయితే కనుక వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. ఇదైతే కనుక 30 డేస్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ ఎలక్ట్రోనియంలో ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓకేనా.
ఓకే, మీకు ఇక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ ఎంతమంది మీకు ఎంత జాయిన్ అయ్యారని ఇక్కడ మీ ఫ్రెండ్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు ఎవరైనా రిఫర్ చేస్తే కనుక వాళ్ళని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు మీకు కింద ఎవరైనా అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు ఎవరైనా కానీ ఈటీహెచ్ అంటే ఈ డిజిటిఎక్స్ టోకెన్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక అకౌంట్ నుండి మీకు 30% ప్రాఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఐసీఓ ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈటీహెచ్ మాత్రమే వీళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు. మీరందరూ ఏం చేస్తారంటే మీకు బీటీసీ కానీ ఏదైనా కరెన్సీ ఉంటే కనుక ఏదైనా ఎక్స్చేంజెస్లో ఉంచండి, దాన్ని మీరు ఎలా బై చేయాలనేది నేను ఫర్దర్ వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. దీనిలో అయితే కనుక కంపల్సరీగా ప్రాఫిట్ అయితే కనుక తీసుకుంటారు ఐసీఓలు. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళందరూ ప్రాఫిట్ అయితే కనుక తీసుకుంటారు, లాస్ అయితే అవరు. ఎవరైనా కానీ $100 అయినా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు రెడీగా ఉండండి. అలాగే మీరు ఇప్పుడే రిజిస్టర్ అయిపోయి మీ అకౌంట్ వాలెట్ని రెడీగా అట్లా చేసి ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ, జై.